యువకులంతా సైనికులుగా పనిచేసి 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నిఖిల్ చక్రవర్తి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రాహుల్ గాంధీకి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఇందిరాచౌక్లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు ఎన్నికైనందుకు మా యువతరం అంతా కూడా ఆనంద బాష్పాలతో అంతా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీరు చూసినట్టయితే 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వారు కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చినా కూడా నాకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది బలోపేతం అయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే దాని ఉద్దేశంతో ఆయన మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కూడా విరమించడం జరిగింది.